నెక్స్ట్ వన్, వై ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ పవర్ ఎన్ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్. దెన్ ప్రూవ్ దట్ వై డబుల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ వై. ఓకే, సో సొల్యూషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ గివెన్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ పవర్ ఎన్ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్. సో మనం వై డబుల్ డాష్ అంటే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్, అది మైనస్ ఎన్ స్క్వేర్ సారీ ఎన్ స్క్వేర్ వైతో మనం ఈక్వల్గా చూపించుకోవాలి. సో ముందుగా డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో వైని ఒకసారి డెరివేటివ్ చేస్తే వచ్చేది వై డాష్. సో ఇక్కడ ఏ ఇంటూ ఈ పవర్ ఎన్ఎక్స్, ఏ అనేది కాన్స్టెంట్, దాన్ని పక్కన పెట్టి ఇట్ ఈస్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. సో ఈ పక్కన ఉన్నటువంటి ఈ పవర్ ఎన్ఎక్స్ని మనం డెరివేటివ్ చేస్తాం. సో ఇది ఈ పవర్ ఎక్స్ లాగా మనం ట్రీట్ చేసుకోవాలి. డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్సే. సో ఈ పవర్ ఎన్ఎక్స్ అని చేస్తే ఈ పవర్ ఎన్ఎక్సే వస్తుంది. సో దీన్ని మనం ఎక్స్గా అనుకొని ఈ పవర్ ఎక్స్ లాగా డెరివేటివ్ రాస్తాం, కానీ ఇది ఎక్స్ కాదు కాబట్టి మళ్ళీ దాన్ని మనం ఫంక్షన్ని డెరివేటివ్ చేసుకోవాలి. డెరివేటివ్ ఆఫ్ ఎన్ఎక్స్, మళ్ళీ పవర్ని మనం డెరివేటివ్ చేసుకోవాలి. ఎన్ఎక్స్లో ఎన్ అనేది కాన్స్టెంట్, దాన్ని పక్కన పెట్టి ఎక్స్ని చేస్తే వన్. ఓకే, సో డెరివేటివ్ ఈ విధంగా ఉంటుంది. సో ఏ అనేది కాన్స్టెంట్, దాన్ని పక్కన పెట్టి ఈ పవర్ ఎక్స్గా అనుకొని ఈ పవర్ ఎక్స్ చేస్తే ఈ పవర్ ఎక్సే. డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ మీన్స్ ఈ పవర్ ఎక్స్ ఓన్లీ. సో ఆ విధంగా నోట్ చేసి పవర్ ఎక్స్ కాదు కాబట్టి దాన్ని మళ్ళీ మనం డెరివేటివ్ చేసుకోవాలి. ఆ పవర్లో కూడా ఎన్ఎక్స్ ఉంది. సో ఎన్ఎక్స్లో ఎన్ అనేది మళ్ళీ కాన్స్టెంట్, దాన్ని పక్కన పెట్టి ఎక్స్ని ఎక్స్ పరంగా చేస్తే వన్ వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద డెరివేటివ్. నెక్స్ట్ బి ఇంటూ ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్. సో ఇక్కడ కూడా బి అనేది కూడా కాన్స్టెంట్, దాన్ని పక్కన పెట్టి దీన్ని కూడా ఈ పవర్ ఎక్స్గా, ఓకే ఈ పవర్ ఎక్స్గా అనుకుంటే మళ్ళీ ఈ పవర్ ఎక్సే వస్తుంది. దీన్ని ఈ పవర్ ఎక్స్ అనుకోవాలి. డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈ పవర్ ఎక్స్ ఓన్లీ, కానీ పవర్ అనేది ఎక్స్ కాదు, మైనస్ ఎన్ఎక్స్. సో దాన్ని మళ్ళీ మనం సపరేట్గా డెరివేటివ్ చేసుకుంటాం. మైనస్ ఎన్ఎక్స్లో మైనస్ ఎన్ అనేది కాన్స్టెంట్, దాన్ని పక్కన పెడితే రిమైనింగ్ ఎక్స్ని డెరివేటివ్ చేస్తే మనకి వన్ వచ్చేస్తుంది. సో ఫైనల్గా వై డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఎన్ అనేది మనం ముందుగా నోట్ చేసుకుందాం. ఏఎన్ ఈ పవర్ ఎన్ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఆ ఎన్ కూడా ముందుకు వచ్చేస్తుంది, బిఎన్ ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్. ఓకే, సో ఇలా సింపుల్గా రాసేసుకోవచ్చు. డైరెక్ట్గా ఈ పవర్ ఎన్ఎక్స్ చేస్తే ఎన్ ఇంటూ ఈ పవర్ ఎన్ఎక్స్, ఎక్స్ కోఎఫిషియంట్ అనేది మనకు ముందుకు వచ్చేస్తుంది. ఈజీగా గుర్తుపెట్టుకుని కూడా రాసుకోవచ్చు, రెండు చోట్ల ఎక్స్ కోఎఫిషియంట్ అనేది మనకి ముందుకు వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ టైం అగైన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, వై డాష్ని మళ్ళీ డెరివేటివ్ చేస్తే వచ్చేది వై డబుల్ డాష్. సో ఏఎన్, ఓకే ఏఎన్ అనేది కాన్స్టెంట్, ఈ పవర్ ఎన్ఎక్స్. ఇక్కడ ఎలాగైతే ఈ పవర్ ఎన్ఎక్స్ చేస్తే ఎన్ ఇంటూ ఈ పవర్ ఎన్ఎక్స్ వచ్చిందో, మళ్ళీ ఈ పవర్ ఎన్ఎక్స్ చేస్తే మళ్ళీ ఇంకొక ఎన్, సేమ్ ప్రాసెస్ మళ్ళీ మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు. డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎన్ఎక్స్ మీన్స్ ఎన్ ఇంటూ ఈ పవర్ ఎన్ఎక్స్, డెరివేటివ్స్లో ఎక్స్ కోఎఫిషియంట్ అనేది ముందుకు వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ కూడా మైనస్ బిఎన్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్, మైనస్ ఎన్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్. ఓకే, మైనస్ ఎన్ ఇంటూ డెరివేటివ్ ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్. ఓకే, సో నేను డైరెక్ట్గా రాసేసాను. డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎన్ఎక్స్ అంటే ఎన్ ఇంటూ ఈ పవర్ ఎన్ఎక్స్, పవర్లో ఉన్నటువంటి ఎక్స్ కోఎఫిషియంట్ ముందుకు వచ్చేస్తుంది, ఎన్ ఇంటూ ఈ పవర్ ఎన్ఎక్స్. ఇక్కడ కూడా ఎక్స్ కోఎఫిషియంట్ మైనస్ ఎన్ కాబట్టి మైనస్ ఎన్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్. ఓకే, సో ఆ విధంగా డైరెక్ట్గా రాసుకోవచ్చు. సో ఇక్కడ ఫాలో అయిన ప్రొసీజర్ ఇక్కడ కూడా ఫాలో అవుతుంది. సో ఫైనల్లీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎన్ ఎన్ స్క్వేర్. ఇక్కడ కూడా ఎన్ ఇంటూ ఎన్ ఎన్ స్క్వేర్ ఉంది, దాన్ని మనం కామన్ తీసుకున్నట్లయితే ఏ ఈ పవర్ ఎన్ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బిఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్. ఓకే, సో ఫైనల్లీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు వై డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ ఏ ఇంటూ ఈ పవర్ ఎన్ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ అవర్ ఫంక్షన్ వై. సో దాని ప్లేస్లో మనం వైని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. దెర్ఫోర్ ఫైనల్లీ వి గెట్ వై డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ వై. దట్ ఈస్ ఆన్సర్.